हेलो फ्रेंड्स, वेलकम टू विजयास वंटिल्लु। ई रोज़ नेनु चूपिंचबोये रेसिपी पालक एग् फ्राई। दानिकी मुंदुगा कावाल्सिन पदार्थालु पालकूर, फोर एग्स, चॉप्ड ऑनियन्स, पच्चिमिर्ची, कोत्तिमीर, अल्लम वेल्लुल्लि पेस्ट, करिवेपाकु, धनियाल पोड़ी, कारम रुचिकी सरिपडिनंत, उप्पु रुचिकी सरिपडिनंत, पसुपु, आवालु, जीलकर्र, ऑयल। इप्पुडु दीनी तयारु चेसे विधानं चूद्दां। इप्पुडु स्टव् मीद पैन पेट्टुकोनी पैन हीट अय्याक इंदुलो मनं ऑयल वेद्दां। ఆయిల్ హీట్ అయిపోయిందండి। ఇప్పుడు మనం దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకుందాం। ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనము కరివేపాకు వేసుకుందాం। అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ ఇలా ఫ్రై అవుతుండగా ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి। పసుపు వేసుకున్నాక ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఈ ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ ఆనియన్స్ ఇప్పుడు చక్కగా వేగిపోయాయి కదండి, దీంట్లో ఇప్పుడు మనం పాలకూర వేసుకోవాలి। పాలకూర వేసుకున్నాక దీని కలిసేలాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక దీని మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి। ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూద్దాం। కర్రీ బాగా ఉడికిపోయిందండి। దీంట్లో ఇప్పుడు నేను కొంచెం salt, రుచికి సరిపడా salt, అలాగే కారం, తీసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి। ఇందులోనే మనం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి।
2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని 2 నిమిషస్ ఉడికించుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూద్దాం కర్రీ బాగా ఉడికిపోయిందండి దీంట్లో ఇప్పుడు ముందుగా తీసుకున్న ఎగ్స్ వేసేసుకుందాం ఈ ఎగ్స్ వేసాక దీన్ని కలుపుకోవాలి కర్రీ బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ కర్రీని నేను సర్వింగ్ బౌల్ లో తీసుకుంటాను ఎంతో టేస్టీగా ఉండే పాలక్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి దీని మీద నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ Please do like, share and subscribe to my channel.